సో మీరందరూ లాస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి యూట్యూబ్లో జరుగుతున్న కాంట్రవర్సీ గురించి మీరందరూ చూస్తూనే చూస్తూనే ఉంటారు అంటే ఇట్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు అట్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు అట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు న్యూట్రల్ ఉండే వాళ్ళు న్యూటల్గా ఉంటున్నారు నిన్న నైట్ అయితే మాత్రం అట్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళ టీం ఉంటారు చూసారు కదా వాళ్ళు ఏంటంటే ఒక పీక్ లెవెల్కి అనమాట వెళ్ళిపోయి నా ఛానల్కి పర్సనల్గా రిపోర్ట్స్ కొట్టించడం అంటే లైవ్ పెట్టేసి ఒక ఇరవై ముప్పై ఛానల్ ఉన్నాయి ఆ ఇరవై ముప్పై ఛానల్లోకి వెళ్ళిపోయి లైవ్ పెట్టేసి ఏంటంటే వీళ్ళకి ఇంకా వయస్ అనే అది ఒకటి యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి స్ట్రైకులు కొట్టించాలని చెప్పేసి పని కట్టుకొని ఇంకా ఏం పని లేదన్నట్టు పోయి అట్లా కొంతమంది అయితే చేస్తున్నారనమాట అట్లా ఎవరైతే వన్ సైడెడ్గా ఉండి వన్ సైడెడ్ మాత్రమే చెప్తున్నారో వాళ్ళకి నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే స్ట్రైకులు పంపించడం జరిగింది అందులో ఒక్కొక్క ఛానల్కి ఒకటి పోయింది రెండు పోయింది ఇంకో ఛానల్కి మూడు కూడా పోయింది ఆ మూడు స్ట్రైకులు పడ్డ ఛానల్ ఎవరిదంటే ఏం కాదు మొన్న లైవ్లో వచ్చి మీ అందరి ముందు బక్రా అయింది కదా ఆయనదే అనమాట ఆయన ఏం చేసి నీకు ఏమంటే వేరే ఛానల్ పెట్టేసి వచ్చేసి అబ్బా నేను అడుక్కోను రా నా తప్పైందని నేను అడుక్కోను రా నేను అడుక్కుంటే ఇప్పుడు నా తప్పని ఒప్పుకోవాలరా అని చెప్పేసి మీ ముందుకు వచ్చి డ్రామాలు చేసి నాకేమో వెనక నుంచి అందరితో ఫోన్లు చేపిస్తున్నాడు ఎట్లా అంటే స్ట్రైక్ దీపించేసేసి స్ట్రైక్ దీపించేసి అని చెప్పేసి నాకు ఈరోజు ఒక పది మంది యూట్యూబర్లు నాకు ఫోన్లు అయితే అనమాట అంటే మీ ముందు ఏంటంటే నేను అడుక్కోను అడుక్కోను అని చెప్పేసి ఏదో ఒక మంచి వ్యక్తిలాగా అండ్ నా దగ్గరకు ఇక్కడ వీళ్ళతోనేమో వీళ్ళ ఉంటారు కదా వాళ్ళ గ్యాంగ్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్తోనైనా సరే కానీ నాకు ఫోన్లు చేయించేసి అన్న తీపిచ్చేసి అన్న లేకుంటే సన్ని తీపిచ్చేసి అని చెప్పేసి చెప్పే ఉన్నగా వాళ్ళతోనే అట్లా చేస్తున్నాడు అంటే మీ ముందు ఏంటంటే అనుకోవాలన్నమాట అబ్బా వీడు గ్రేట్ అది ఇదని చెప్పేసి సో యాక్చువల్లీ ఆ వీడియో నేను లేచి చూడగానే నాకే కొంచెం పాపం అనిపించింది మందులో మనోడు చాలా ఓవర్ చేసిండు కానీ ఇక ఎంతైనా సరే ఏడుస్తున్నాడు ప్లస్ ఎయిట్ ఇయర్స్ అని చెప్పేసి అంటున్నాడు నేను ఒక క్రియేటర్నే నాకు దీనికన్నా ముందు కూడా ఛానల్స్ పోయినాయి ఛానల్స్ పోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు కానీ నేను జస్ట్ స్ట్రైక్ ట్టిన ఒక టూ అవర్స్కే ఏడ్చుకుంటా మొత్తం ఒక వీడియో చేసుకుంటూ పెట్టేసిండు కానీ నేను ట్వంటీ డేస్ నుంచి వీళ్ళందరూ వన్ సైడెడ్ అయిపోయి అంటే నా వర్షన్ వినట్లేదు ఎంతసేపు అక్కడ వర్షన్ విని మరి అక్కడ డబ్బులకు అమ్ముడు పోయారో ఏమైందో తెలియదు మొత్తం ఇంకా ఓన్లీ వన్ సైడ్కే మాట్లాడుతుంటే నాకు ఎట్లుంటుంది అప్పటికి నేను లైట్ తీసుకున్నా వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అంతా గుమ్ము కూడా మొత్తం లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఏంటంటే మొత్తం రిపోర్ట్లు కొట్టాలి రిపోర్ట్లు కొట్టాలి రిపోర్ట్లు కొట్టాలి అని చెప్పేసి పని కట్టుకొని మరి రిపోర్ట్లు కొట్టించేసరికి నేనైతే మాత్రం యాక్షన్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి నిన్న నైటే ఎవరెవరైతే ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి స్ట్రైక్స్ పంపించేసిన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే నేను పంపించేసిన మళ్ళీ ఉదయం లేచిన తర్వాత నాకే కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే తెలుసు కదా ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే ఎవరికి ఫ్రీగా సబ్స్క్రైబర్స్ రారు కష్టపడితేనే వస్తారు అంటే ఇంకొకడు ఇంకొకడున్నడు కాదు లఫుడ్ కాడు వాడికైతే మాత్రం వేరే వాళ్ళని తొక్కి మోసం చేస్తే వస్తారు అది వేరే విషయం అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అనుకుంటే ఓకే కానీ నేనే ఎందుకు ఎంతో మంది చేస్తున్నారు మన తెలుగులో అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పినా కూడా వాళ్ళు దేని గురించి మాట్లాడకుండా ఓన్లీ నా మీదే ఫోకస్ చేసారు ఇక్కడ క్లియర్ కట్ గా మీకు వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది అర్థమవుతుంది అండ్ అంతే నా మీద వీడియోస్ చేయండి ఓకే నేను ఒప్పుకుంటా కానీ అవతల పర్సన్ చేసిన తప్పులు కూడా మీరు చూపించాలి కదా ఇప్పుడు ఓన్లీ నా తప్పు ఉన్నట్టే మీరు ఎందుకు చూపిస్తున్నాడు ఈ అన్వేష్ గారు ఎవడైతే ఉన్నాడో మా అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకోబెడతా అని చెప్పేసి అని అన్నాడు అని కూడా వన్ వీక్ అయింది ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేసి ఈయన ఇప్పుడు ఈయన లైవ్ పెట్టేటోళ్ళు ఎవరైనా సరే ఒక్కళ్ళు కూడా ఇది తప్పు నువ్వు ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు అని చెప్పేసి ఒక్కసారి ఎవరైనా కానీ అన్నట్టు మీకు రియాక్ట్ అయినట్టు ఎక్కడైనా అనిపించిందా రియాక్ట్ అవ్వరు సో ఇక్కడ ఇక్కడ మీకు ఏంటంటే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది వాళ్ళది ఏంటంటే వాళ్ళు న్యూటల్ గా ఉండాలని అనుకోవట్లేదు ఓన్లీ